हेलो नमस्ते नेनु शैलजा फ्रम फ्यूचर इनोवेशन्स నేను శైలజ నా పేరు శైలజ ఓకేనా చాలా మందికి మేబీ నేను తొందరగా చెప్పడం వల్ల ఏంటో అర్థం కావట్లేదు నన్ను అందరూ చర్విక గారు అని పిలుస్తున్నారు మా అబ్బాయి పేరు చర్విక్ నా పేరు శైలజ ఓకేనా మా అబ్బాయి పేరుతో ఛానల్ పెట్టాను అన్నమాట శ్రీ చర్విక్ ఇన్నోవేషన్స్ అని అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ థంబ్నైల్ చూసినట్టయితే నిజంగా అండి నేను ఆ డిజైన్ పిక్ పెడతాను మీకు అస్సలు కూడా ట్రై చేయకండి నాకు నిన్న ఈవినింగ్ ఈ టైంకి పెట్టానండి ఒక్క బ్లౌజ్ ఫినిష్ అవ్వడానికి ఇంకా అవుతూనే ఉంది నాన్ స్టాప్గా తెగిపోతూనే ఉంది అసలు థ్రెడ్ ఇంకొకటి మేబీ రీజన్ ఏంటంటే నేను మొన్న చూపించాను కదా మీకు ఇలా బ్రోకెడ్ బ్లౌజ్ ఇచ్చారు అనేసి ఈ డిజైన్ అప్పుడు కూడా ఇది నేను వేసుకున్నప్పుడు నాకు అంత ఇబ్బంది అవ్వలేదు కాటన్ సిల్క్ పైన దీనిపైన చాలాసార్లు తెగింది నాకు మిషన్ ప్రాబ్లం ఏమో ఆయిలింగ్ అది దానివల్ల ఏమో అనుకున్నాను కాకపోతే కాదండి మనం ఈ క్లాత్ ఏదైతే ఉందో దాని ఫాల్ట్ ఎందుకంటే సేమ్ డిజైన్ నేను వేరే దానిపైన వేసినప్పుడు నాకు స్మూత్గా వచ్చింది దీనిపైన వచ్చినప్పుడు రాలేదు అండ్ ఇప్పుడు కూడా నాకు ఇలాంటి బ్రోకెడ్ క్లాతే అనమాట మేబీ దానివల్ల డిజైన్ వలన తెలియదు కానీ బాబోయ్ ఇంత టైం పడుతుందంటే ప్లీజ్ సజెస్ట్ చేయకండి ఎవరికి డిజైన్ నేనైతే నా ఆల్బంలో నుంచి డిలీట్ చేసేస్తాను అండ్ మీకు చూపిస్తాం కూడా దానిది P1204 అనుకుంటే పీ సిరీస్లో 1204 డిజైన్ దయచేసి ఉషా మిషన్ వాళ్ళు మాత్రం ఈ డిజైన్ని వేయకపోవడమే బెటర్ అండి అస్సలు విపరీతమైన స్టిచ్చెస్ ఉన్నాయి చూడడానికి 60,000 స్టిచ్చెసే ఉన్నాయి కానీ బాబోయ్ అస్సలు ఇంకా నాకు తెలియదు తను డబుల్ హ్యాండ్ అడిగారు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇలా బార్డర్ ఒకటి ఇక్కడ బాజుబంధులాగా ఉంటాయి అంటే 2 బార్డర్స్ అనమాట చిన్ని బార్డర్సే బట్ 2 కావాలన్నారు సో నాకు మాత్రం చాలా టైం పట్టింది ఉషా మిషన్ వాళ్ళు మాత్రం దయచేసి ఈ డిజైన్ అస్సలు సజెస్ట్ చేయకండి చూపించకండి అసలు ఎవరికి నష్టం లేదు ఓ డిజైన్ పక్కన పెట్టేసినాం మనము సో నేను వేసాను కాబట్టి ఇది నా ఎక్స్పీరియన్స్ ఆ డిజైన్ కోసము సో నేను మొన్న చెప్పాను కదా ఇది బీట్స్ మిషన్తో వేసిన బ్లౌజ్ నా లాంటిదే సేమ్ డిజైన్ అని సో ఈ విడిదే ఇంకొక బ్లౌజ్ ఇప్పుడు వేస్తున్న డిజైన్ కూడా తనదే అనమాట ఆంటీదే అనురాధ ఆంటీ అని చెప్పాను కదా నాగోల్ నుంచి వచ్చారని ఆంటీది అనమాట ఇది కూడా ఆంటీ ఇదే ఇది మొన్న మీరు చూసినట్టయితే మల్టీ కలర్ బ్లాక్ బ్లౌజ్ పైన మల్టీ కలర్ థ్రెడ్స్తో వేశాను కదా ఇదనమాట అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ కోసం ఇంకొక విషయం అండి నన్ను చాలామంది అడిగారు నేను ఆల్రెడీ చెప్పాను మీకు లైక్ ఏంటంటే నేను ఒక సప్లయర్కి ఇచ్చి అని తెప్పించుకున్నాను నా మనీ కూడా బ్లాక్ అయిపోయాయి ఆయన దగ్గర వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు సో నేను మళ్ళీ నేను మీకు అడ్రస్ ఇచ్చి కాంటాక్ట్ ఇచ్చి అలా కాంటాక్ట్ ఇచ్చే కన్నా నేనే తెప్పించి నేనే సేల్ చేస్తాను కదా ఇవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సో అలా వేరే వాళ్ళ కోసం నేను సర్చ్ చేస్తున్నాను ఈ ఫెటల్ నాకు దొరికితే కంపల్సరీ నేను నా వీడియోలో షేర్ చేసుకుంటాను సో ప్రస్తుతానికైతే మల్టీ కలర్ థ్రెడ్స్ గురించి ఆలోచన పక్కన పెట్టేసేయండి ఉన్న డిజైన్స్ మంచిగా నీట్గా వేసేసి కస్టమర్స్కి అయితే ఇద్దాము సో మొన్న మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి బ్లాక్ బ్లౌజ్ పైన వేసిన మిర్రర్ డిజైన్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి జెరీ లైన్స్ వచ్చాయి సేమ్ ఇప్పుడు ఇదేంటంటే మనకి లెనిన్ టిష్యూ అనమాట శారీ వచ్చేసి ఇది ఆంటీదే శారీ లెనిన్ టిష్యూ శారీ అనమాట మన దగ్గర కూడా ఈ కాంబినేషన్ ఉన్నాయి సేమ్ ఇలాంటి శారీ నా దగ్గర గోల్డ్ అనమాట మొత్తం గోల్డ్లో ఉంది చిన్న బార్డర్ వచ్చేస్తుంది అనమాట సో నాది గోల్డ్ ఇదేమో లక్స్ గ్రీన్ లాగా ఉందన్నమాట దీనికి థ్రెడ్ కూడా ఎంత ఇబ్బంది అయిందండి అస్సలు అంటే అస్సలు దొరకలేదు నాకు చాలా కష్టపడి ఇంకా బ్లౌజ్ సెల్ఫ్ కలర్ కావాలి అంటారు తను ఇంకా అలా కష్టపడి సెర్చ్ చేసి 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 తెప్పించుకున్నాను థ్రెడ్ కూడా సో ఇదండి సో మనకు ఆల్రెడీ శారీలో కూడా జెరీ లైన్స్ ఉన్నాయి ఈ జెరీ లైన్స్ కాబట్టి మనకు పెద్దగా కనిపించట్లేదు కాకపోతే మంచి షైన్ అయితే ఉందండి లైవ్గా చూస్తే సో నేను శారీ కాంబినేషన్ ఒకవైపు చిన్నవి గోల్డ్ కాంబినేషన్ పెద్దవి మిర్రర్స్ అయితే యూస్ చేసి చేశాను అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది అండ్ హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ఇది షార్ట్ హ్యాండ్స్ అన్నమాట సో ఇంకా అది మన ఇష్టం లెంత్ ఎంత పెట్టించుకుంటాం అనేది సో ఇదే ప్యాటర్న్ ఇలాగే నచ్చి ఇంకొకరు కూడా సేమ్ ఇలాగే చేయమన్నారు ఆల్రెడీ ఇదే శారీ ఐ మీన్ ఈ డిజైన్కి ఇంకా 2 ఆర్డర్స్ అయితే ఉన్నాయి వాటిపైన కూడా ఎలా ఉంటాయి కాంబినేషన్స్ అనేది నేను రాబోయే వీడియోలో కంప్లీట్ చేసుకొని చూపిస్తాను అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు తను వస్తున్నారు తీసేసుకోవడానికి ఆ డిజైన్ నేను మేబీ నాకు తెలిసి ఇప్పుడు మెషిన్ పైన ఉన్నప్పుడే చూపించాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ వీడియో ఐ మీన్ అక్కడ వర్క్ అవుతుంటే ఇక నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు తను వచ్చి తీసుకెళ్ళిపోతారంటే మళ్ళీ ఆవిడ కుదరదని సో అందుకే ఇంకా మళ్ళీ బ్లౌజెస్ వెళ్ళిపోతాయని హడావిడిగా చేసేస్తున్నాను ప్రతిసారి ఇలాగే చెప్పొద్ది అనుకోవద్దు నిజంగా కూడా అండి నాకు
వర్క్ చేసేసి నేను వీడియో చేసుకున్న గ్యాప్ మాత్రం ఉండట్లేదు నాకు సో అట్లా మిస్ అవుతున్నాయి కూడా డిజైన్స్ ఫోటోస్ కూడా తీసుకోవడానికి కుదరట్లేదు ఇది వచ్చేసి మన దగ్గరే నేను చెప్పాను కదండి బెంగళూరు కస్టమర్ని ఆ వీడి సారీ అన్నమాట మన ఆన్లైన్ లోనే తెప్పించుకున్నాను నా దగ్గరే తెప్పించుకున్నారు అన్నమాట దీని డీటెయిల్స్ నేను వాట్సాప్ లో ఎవరికైనా కావాలంటే షేర్ చేస్తాను వచ్చి కూడా పాప 1 మంత్ పైనే అవుతుంది నేను బిజీగా ఉండడం వల్ల ఇంకా తను పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు అన్నమాట నన్ను సో ఇలా ప్యారెట్స్ వచ్చేసాయి సో తనకి ఈ కేజెస్ డిజైన్ అడిగారు అన్నమాట ఈ డిజైన్ కోసం కూడా కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది మనకి మగ్గ వర్క్ లో వచ్చినట్టుగా హాఫ్ హాఫ్ మనకి నెక్ అవుట్ లైన్ అయితే yellow అండ్ సిల్వర్ ఇచ్చాను అండ్ కేజెస్ లీవ్స్ అవన్నీ దాదాపు yellow కలర్ తోటే ఇచ్చాను ఓన్లీ ప్యారెట్స్ అనేవి మాత్రం వాటి చిన్న వింగ్స్ వచ్చేసి yellow కలర్ లో మిగతా ప్యారెట్ మొత్తం సిల్వర్ కలర్ లోనే యాజ్ శారీలో కూడా ఓన్లీ సిల్వర్ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి అనేసి నేను అదే కాన్సెప్ట్ లో తీసుకున్నాను సిల్వర్ జరీ యూస్ చేసి ప్యారెట్స్ వేసేసాను బార్డర్ వచ్చేసి మనకి yellow తో వస్తుంది నాకు ఇక్కడ ఎంత వరకు క్లియర్ గా ఉందని అయితే నాకు తెలియదు సో ఓవరాల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్ అయితే ఇదండి హోప్ ఇట్ ఇస్ క్లియర్ నేను మళ్ళీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను పక్కన అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండి సింపుల్ గా ఒక కేజ్ అండ్ ఒక ప్యారెట్ అయితే వచ్చింది సింపుల్ గా మంచిగా ఉంది క్యూట్ గా అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి చిన్న చిన్న బూటీస్ ఆల్ ఓవర్ లాగా ఇచ్చేసి మధ్యలో కేజ్ ఒక 5 ప్యారెట్స్ అయితే ఇచ్చారు ఇది హ్యాండ్ డిజైన్ అన్నమాట యాక్చువల్లీ ఏంటంటే మొన్నటి వరకు కూడా వీళ్ళందరూ ఎలాగైతే నాకు సారీస్ నా దగ్గర తెప్పించుకొని క్లాత్ అనేది ఇంకా నేను చూసుకుంటాను సారీలో క్లాత్ ఓకే అంటే ఓకే లేదంటే క్లాత్ తీసుకొస్తాను నేనే తెచ్చి నేనే డిజైన్ వేసి స్టిచ్చింగ్ చేపించి పంపించేదాన్ని కాకపోతే టైలర్స్ వల్ల నాకు ఇష్యూస్ అవుతున్నాయి లైక్ ఏంటంటే వాళ్ళు సరిగ్గా కుట్టకపోవడం వల్ల నేను నా వర్క్కి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాను కదా అందుకని ప్రస్తుతానికి అయితే హోల్డ్లో పెట్టాను ఇంకా వీళ్ళది ఆల్రెడీ కమిటెడ్ కాబట్టి ఈసారికి అయితే స్టిచ్చింగ్ చేపించి పంపిద్దాం అనుకుంటున్నాను ప్రొవైడెడ్ ఎవరైనా దొరికితే లేదు అంటే ఒకవేళ నేను చేపించేటైతే స్టిచ్చింగ్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉంటుందో కూడా నేను పోస్ట్ చేస్తాను సో ఇది వచ్చేసి హ్యాండ్ ఇదేనండి మనకి మొత్తం 10 inches హ్యాండ్ మొత్తం అయితే కవర్ అయిపోతుంది మనకి ఎక్కడ గ్యాప్ అయితే ఉండదు నీట్గా వచ్చింది 2 హ్యాండ్స్ ఇంతే అండ్ వెనక మనకి ఓన్లీ రైట్ సైడ్ డిజైన్ వస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ ఎలాగో పళ్ళు వస్తుంది కదా సో చూసారు కదా ఎంత హెవీగా ఉంది ఇప్పుడు చెప్పండి ఏ వర్క్కి తగ్గి ఉంది అసలు ఇది ఇంకా కావాలి అంటే మనం హైలైట్ చేసుకోవచ్చు బట్ ఈ సారీ దీనికి ఇది చాలండి ఇంకా హైలైట్ చేసుకుంటే మరీ గ్లేరీగా అయిపోతుందని నా ఇంటెన్షన్ ఇఫ్ కస్టమర్ ఎట్ ఆల్ స్విచ్ అయ్యాక ఇంకా మనకేమైనా కావాలంటే అప్పుడు బీడ్స్ కుందన్స్ పెట్టేసుకుందాం ప్రాబ్లం లేదు ఇంకోవైపు సో ఇది ఈ మిషన్ విశేషాలు బ్లౌజ్ విశేషాలు వచ్చేసి ఇవి ప్రస్తుతానికి అయితే 3 ఉన్నాయి మొన్న చెప్పాను కదా ఇది శారీ హంటిదని ఈ కాంబినేషన్ అన్నమాట సో మనకి ఈ బ్లూ కాంబినేషన్ ఇచ్చాను దీనిపైన ఆల్రెడీ సిల్వర్ ఉంది కాబట్టి మనకి సిల్వర్ అంత తేలట్లేదని నేను బ్లూయే ఎక్కువ ఎంబెలిష్ చేశాను సో తను బీట్స్ కూడా బ్లూ కలర్లోనే కావాలని అనమాట చూసారు కదా కరెక్ట్ కాంబినేషన్ అండ్ నాకు వచ్చేసి చచ్చిన నేను కాంప్రమైజ్ అవ్వనండి కరెక్ట్ కాంబినేషన్ దొరికితేనే అది మళ్ళీ వాళ్ళకి పిక్ పెట్టి వాళ్ళు ఓకే అని నేను డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి పంపించి ఓకే అంటేనే నేను నా అసంప్షన్స్ తీసుకోను బికాజ్ ఎవరి బ్లౌజులైనా ఎవరి వర్క్లైనా ఎవరిదైనా మనలాగే ఇప్పుడు మనం ఎలా కాంప్రమైజ్ అవ్వమో వాళ్ళు కూడా అలాగే కాంప్రమైజ్ అవ్వరు ఆ చేసేద్దానులే మన చేతిలో అదే అలా అయితే అస్సలే వద్దండి బిజినెస్లో అది అస్సలు పనికిరాదు ఎందుకంటే నేను టైలర్స్ దగ్గర చూశాను ఏముంది నా చేతిలో పని కదా నేను తర్వాత చేసేస్తాను తర్వాత చేసిచ్చే కన్నా ముందే కొంచెం జాగ్రత్తగా ఒక కాల్ ఒక మెసేజ్ ఇలా ఉంది ఏం చేయమంటారు అని అడిగితే ఆ క్లారిటీ మనమే ఇస్తాము వాళ్ళకి టైం సేవ్ మనకి బాగుంటుంది కదా ఇంత ఇంత వేలు పెట్టి తెచ్చుకొని ఎక్కడో మిస్ అయితే ఆ సాటిస్ఫాక్షనే ఉండదు కదా సో అదనమాట ఎవరైనా సరే ఓవర్లుక్ చేయకండి ముందస్తుగా ఒక మాట అడిగితే పెద్దగా పోయేదేమీ లేదు ఆ మాటతో అక్కడికి అయిపోతుంది మళ్ళీ డిజైన్ అంతా వేశాక ఎక్కడో చిరాకు వచ్చి ఏదో అయ్యింది అంతకన్నా మనకి డౌట్ ఉంది మనకే డౌట్ ఉంది అన్నప్పుడు మాత్రం నెవర్ టేక్ ఏ ఛాన్స్ అండి ఇది జస్ట్ నా సజెషన్ మాత్రమే అండ్ ఇప్పుడు నేను ఆ డిజైన్ కూడా చూపిస్తాను అండ్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఫ్రేమ్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సింగిల్ హెడ్ మిషన్లో ఫ్రేమ్ సైజెస్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను సో దట్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళ బడ్జెట్ని బట్టి అంటే నేను అప్రాక్స్ మాత్రమే చెప్తానండి అమౌంట్ వచ్చేసి నేను పర్టికులర్గా ఈ అమౌంట్ అనేది చెప్పలేను ఎందుకంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఎప్పుడు కూడా మనకి అవి మారుతూ ఉంటాయి కాబట్టి
ప్రైజెస్ అనేవి అప్రాక్సిమేట్ ప్రైజెస్ మాత్రమే చెప్తాను సో దట్ మీకు కొంచెం ఐడియా ఉంటుంది సో దట్ అకార్డింగ్లీ బడ్జెట్ ప్రిపేర్ చేసుకొని చూసుకుంటారన్న ఒక ఇదన్నమాట సో నేను మళ్ళీ చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అండి సో అడ్వాంటేజ్ తీసుకోకండి అండ్ ఇంకొకటి మర్చిపోయాను ఎవరో నా మిషన్ నేమ్ హైడ్ చేశారని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను అని చెప్పారు నేను పిన్ కూడా చేశాను లాస్ట్ వీడియోకి మీరు కావాలంటే చూడొచ్చు నేను ఎవరెవరు నేను మెసేజెస్ డిలీట్ చేయను చూసుకోండి ఎవరిష్టం వాళ్ళు నేను ఏమీ బతిమాలలేదు రమ్మని వెళ్తున్న వాళ్ళని ఏమీ బతిమాలాడము ఆగిపోమని సో ఎవరికి కంఫర్ట్ ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకుంటారు లేదు అంటే వెళ్ళిపోతారు నచ్చని పాయింట్ ఉంటే సో మనం ఏం బెగ్ చేసుకోకర్లేదు ఎవరిని ఎందుకు హైడ్ చేశాను అంటే ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ రీజన్స్ అండి మేబీ నాకు కాంపిటీషన్ రావద్దనా లేకపోతే నాకు ఇంకో ఇష్యూ అనా ఏంటి నేను ఆల్రెడీ చెప్పున్నాను నేను లాస్ట్ వీడియోస్లో ప్లీజ్ గో బ్యాక్ అండ్ చెక్ ద వీడియోస్ మీరు అన్సబ్స్క్రైబ్ చేసినా నేనేం బతిమిలాడి కాళ్ళు పట్టుకొని నేనైతే బతిలాడలేను కదా సో నో ఇష్యూస్ ఎట్ ఆల్ నా వీడియోస్ మీకు ఎవరికైనా కొత్తగా చూసిన వాళ్ళకి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడు మనము ఆ వీడియో కూడా చూసేద్దాము ఓకేనా సో చూసారు కదండి చూడడానికి మాత్రం నీట్గా చాలా బాగా ఉంది కాకపోతే దుంప దంచుతుంది నిజంగా అసలు ఫినిషింగ్ వైజ్ ఓకే కాకపోతే చూసారు కదా ఇప్పుడు మీకు చూపిస్తుంటేనే తెగిపోయింది నిన్నటి నుంచి ఇదే పరిస్థితి అండి బాబోయ్ అసలు డిజైన్ అయితే ఓకే మరీ అంత హెవీగా లేదు అలానే సింపుల్గా లేదు కాంబినేషన్ని బట్టి చాలా బాగుంది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు అది ఫుల్ లెంత్ పిక్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను వీడియో పెట్టడానికి ఇప్పుడు ఆల్రెడీ వర్క్లో ఉంది అండ్ అది కంప్లీట్ అయ్యేసరికి డెఫినెట్గా కస్టమర్ వచ్చేసి తీసేసుకెళ్ళిపోతారు సో లుక్ వైజ్ ఓకే కానీ అలాంటివి మనకి సిమిలర్ డిజైన్స్ చాలా ఉంటాయి సో ప్లీజ్ నెవర్ గో ఫర్ దట్ డిజైన్ అండి నిన్నటి నుంచి ఇవాళ్ళ వరకు అవుతూనే ఉంది ఆల్మోస్ట్ 24 hours కంప్లీట్ అయింది ఈ టైంలో నేను మినిమం 3 blouses వేసేసేదాన్ని అండ్ అదనమాట సో నెవర్ ఎవర్ గో ఫర్ దట్ డిజైన్ నేను అది రెఫరెన్స్ పిక్ అయితే పెడతాను నోట్ ద నెంబర్ P1204 అండి డిజైన్ నెంబర్ వచ్చి సో ఉషా మిషన్ వాళ్ళు మాత్రం ప్లీజ్ డోంట్ టేక్ ఏ ఛాన్స్ చాలా టైం పడుతుంది అసలు అండ్ మోర్ ఓవర్ మీకు సింగిల్ అటెంప్ట్లో అయిపోదు కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రేమ్ చేంజ్ చేయాలి కాబట్టి ప్లీజ్ డోంట్ గో ఫర్ సచ్ డిజైన్స్ అండి సో ఆల్ అబౌట్ ద వీడియో ఇస్ అదండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే టేక్ ఏ బై బై థ్యాంక్ యూ